ఆమా బస్ స్టాండ్ లో ఉండా రారా సరేలే అయ్యి వచ్చా మా బస్ దిగిందంటే పోయి పిలుచుకొని వస్తాను అత్తయ్య వస్తుందా అండి అప్పుడే వస్తున్నా కొన్ని రోజులు తీర్థయాత్రలు చేసుకోవచ్చుగా ఏంటి అలా చూస్తున్నావు అత్తయ్య వస్తున్నా ఆనందం అండి సరే నేను వెళ్ళొస్తా బాగున్నావు అత్తయ్య బాగున్నాను కానీ ఎర్నీళ్ళు తీయాలని తెలుదా సర్లే అత్తయ్య ఇంకా రాందా అత్తయ్య లోపలికి కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇవా సరే అత్తయ్య దేవుడా నువ్వే కాపాడాలి బయట ఉంటావా ఇంట్లోకి వచ్చేది ఏమన్నా ఉందా ఆ వస్తున్నాను అత్తయ్య ఈ 10 రోజులు ప్రశాంతం గడిచింది ఇప్పటి నుంచి ఉంటుంది మా అత్త పెత్రం నా కోడలు కాపురు ఏం చేపైంది నేను వచ్చి నా మకం ఇంత టీ కొడదామని ఉందా ఏమి ఇక్కడే ఉండవు పోయి తీసుకురాబా నేను లేని చూసే ఐదు డబ్బులన్నీ శోభాకే పెట్టినావా ఏంటి అబ్బా అట్లాంటిదంతా ఏం లేదులేమా ఇలా ఏమేం తెప్పించిందో చూసి వస్తా ఉండు అత్తయ్యదండి అమ్మో ఇల్లంతా ఎదుగుతుందంటే దీంతో నాకు ఒప్పుడు బాత్రూమ్ వెళ్ళండి మా ఆఫీస్ కి వస్తా టైం అయితే సరేనే క్యారెట్ తీసుకుని వస్తున్నానండి థ్యాంక్ యూ డార్లింగ్ ఏ పక్కదానా ఇక్కడా అత్తయ్య నన్ను పక్కదాన అనొద్దు నా ఇష్టం వచ్చినట్లు పిలుస్తా నేను నీకు అత్తనే పక్కదన అంటావా పక్కదన అంటావా నన్ను ఆ ఊహ ఎంత బాగుందో ఏమే ముసి ముసి నవ్వులు అయ్యో నా ఊహనా పోయి టీ తీసుకురాబో అత్తయ్య ఏమండి తినడానికి రండి నేను రాలా నువ్వే తెచ్చి పెట్టు సరే అత్తయ్య తినండి అత్తయ్య ఏమన్నా చపాతీలా ఇవి అట్ట ముక్కలు ఉన్నట్లున్నాయి మెత్తగానే ఉన్నాయి కదమ్మా నోర్మయ్యరా పెన్లాం నేను కేసుకొస్తున్నావు రే సూరి ఈ మధ్య నాకు సరిగ్గా కళ్ళు కనపడం లేదురా నువ్వు టీవీ చూడడం మానేనానమ్మా నువ్వు నోర్మయ్యరా కురుకుంక మీ అమ్మ చేసిన చపాతీలు తినే నాకు కళ్ళు కనపడలే అదేంటి అత్తయ్య దానికి కూడా కారణం నేనేనా నువ్వేనే నువ్వు చేసిన వంటలు తినే నాకు కళ్ళు కనపడుకోకుండా పోతాండ సర్లేమా డాక్టర్ పిలుచుకొని పోతాలే ఏం చెప్పారండి డాక్టర్ ఆపరేషన్ చేయాలంటేనే అవునా అండి కంటి ఆపరేషన్ పోతాండానని మీ వాళ్ళందరినీ బిల్లు అంపించుకోద్దు చాదస్తారు బానారా బావా బాగున్నాడ్రా నువ్వు బాగున్నావా మా బాగున్నా బావా ఏరా తమ్ముడు బాగున్నావా ఏరా కుమారా పొద్దుగా అయితే ఇవ్వన్నావు ఏమన్నా వచ్చా అత్త రారా కూర్చుందురా మీ నాయన కట్నం డబ్బులు ఏమన్నా ఇచ్చంపించినాడా ఏమి ఇవ్వలేదు అత్తయ్య ఇప్పుడు ఎందుకు మా దాని గురించి నువ్వు నార్మయ్యరా ఇట్లా ఏమైనా కేసుకు రాబట్టే వాళ్ళ కట్నం డబ్బులు ఇలా ఏంటత్తయ్య ప్రతిసారి మా వాళ్ళు నంటూ ఉంటారు వయ్యబ్బో రోసం పొడుచుకొని వస్తాందే ఏ అచ్యుత అమ్మకు బట్టి సర్దేవా ఆపరేషన్ టైం అవుతుంది సర్దానండి మేము హాస్పిటల్ కి వెళ్ళొస్తామే నువ్వు ఇల్లు జాగ్రత్త అమ్మా ఏ అచ్యుత వస్తున్నానండి ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య బానే ఉంది కానీ తినడానికి ఏమైనా తీసుకురా సరే అత్తయ్య ఏమో గట్టిగా ఉండేటి నమ్మలగూడదంట మెత్తగా ఉండేటి తీసుకురా పో మెత్తగా మైదా పిండి ఉంది తీసుకురాను అత్తయ్య ఏమే ఎటకారమా లేదత్తయ్య మీరంటే మమకారం సరేలే గాని దేవుని పూజలు బాగా చేస్తున్నావా లేదా చేస్తున్నాను అత్తయ్య వినాయకుడికి శివునికి లింగాలకు సపరేట్ గా పాలు పెడుతున్నావా లేదా దేవుడు పెట్టలేదని తెలిస్తే చంపేస్తా ఏమో అన్ని దేవుళ్ళకు పెడుతున్నాను అత్తయ్య సరే ఏమన్నా తెచ్చి పెడతావా లేదా సరే తీసుకుని వస్తాను అత్తయ్య సీరియల్ పెట్టరా నీకు కళ్ళు కనిపించవు కదా నానమ్మా నాకు చెవులు వినిపిస్తున్నాయి కదరా చెవులు పాదరసం ఇస్తే చెవులు పని చేయకుండా పోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అచ్చుతా సర్దికోటి.